Is there any time for buying shares or doing a trade? Particular timing ఏదైనా ఉంటుందా షేర్స్ కొనడానికి లేదంటే ట్రేడ్ చేయడానికి? మీరు అడుగుతుంది బహుశా ఇంటర్డే ట్రేడింగ్ గురించి అయ్యండి వచ్చు. ఓకే, అండ్ బేసికల్గా ఇంటర్డే ట్రేడింగ్లో మళ్ళీ అగైన్ నేను మనం త్రీ టైమింగ్స్ సూటబుల్గా ఉంటాయండి. ఒకటి, మార్నింగే మార్కెట్ ఓపెన్ అవుతుంటని విత్ ఇన్ 5 మినిట్స్లో ఎంటర్ అయ్యేవాళ్ళు. వాళ్ళు ఏంటంటే 5 మినిట్స్ క్యాండిల్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ, లేదా గ్యాప్ అప్ ట్రేడింగ్, లేదా గ్యాప్ డౌన్ ఓపెనింగ్స్, అలాంటి బేస్గా తీసుకొని ట్రేడ్ చేస్తారనమాట. వాళ్ళు ఏంటంటే కొంచెం అగ్రెసివ్ పర్సనాలిటీ వాళ్ళు, ఎందుకంటే మార్నింగ్ మూమెంట్ చాలా బాగుంటుంది. అందుకని ఎవరైనా ఆప్షన్ మార్కెట్ చేసేవాళ్ళు, లేదా బీటీఎస్ట్ నిన్న ఈవినింగ్ కొని ఈరోజు మార్నింగ్ అమ్ముదాం అనుకున్న వాళ్ళు, అలాంటి వాళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తారు ఫస్ట్ 5 మినిట్స్లోనే. వాళ్ళు కొంచెం అగ్రెసివ్ టైప్ అనమాట. మార్కెట్ ఎప్పుడు ట్రాపింగ్స్ ఉంటాయి మార్నింగ్, అంటే మార్నింగ్ కొంచెం ఒక 2 క్యాండిల్స్ పైకి తీసుకెళ్ళేసి ట్రాప్ చేసేసి కిందకి పోవటాలు, లేదా గ్యాప్ అప్ ఓపెన్ చేసేసి మళ్ళీ గ్యాప్ డౌన్ తీసుకెళ్తారు, ఇలాంటివి చేస్తూ ఉంటారన్నమాట. అందుకని కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళు అండ్ కొంచెం అంటే మూమెంటాన్ని ఇష్టపడే వాళ్ళు ఆ టైంలో ఎంటర్ అవుతూ ఉంటారు. సో మార్నింగ్ 9:15 నుంచి అప్పటి నుంచి అప్ టు 10:30 వరకు కూడా మంచి మూమెంట్ ఉంటుంది మార్కెట్లో. తర్వాత 10:30కి మూమెంట్ కూల్ అవుతుంది, ఆ టైంలో ఎంటర్ అయ్యేవాళ్ళు, 2వ బ్యాచ్ అనమాట. ఆ టైంలో ఎంటర్ అయ్యేవాళ్ళు కొంచెం సేఫ్టీగా ఉంటుంది వాళ్ళకి, అంటే మార్నింగ్ సస్టైన్ అవుతే ఎంటర్ అవుతారనమాట, సస్టైన్ కాకపోతే వాళ్ళు మార్కెట్లో ఎంటర్ అవ్వరనమాట. వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా ట్రేడ్ చేసేవాళ్ళు, వాళ్ళు 10:30, 11 ఆ టైంలో ఎంటర్ అయ్యి మధ్యాహ్నం దాకా ఉంటారనమాట వాళ్ళు. తర్వాత పక్క కన్జర్వేటివ్ ట్రేడర్స్ ఏంటంటే ఈవినింగ్ 2 o'clock తర్వాత ఎంటర్ అవుతారు, అంటే యూరోప్ మార్కెట్స్ అన్ని ఓపెన్ అయిన తర్వాత ఈ క్లూస్ అన్ని చూసి ఎంటర్ అవుతారు. ఈవినింగ్ ఎంటర్ అయ్యే వాళ్ళందరూ ఫుల్ సేఫెస్ట్ అనమాట, మిగతా వాటితో కంపేర్ చేసినప్పుడు. వాళ్ళ పర్సనల్ కూడా చాలా కన్జర్వేటివ్ ఉంటుంది, ఎందుకంటే ఈ బ్రేక్అవుట్స్, బ్రేక్అవుట్ ఫెయిల్యూర్స్, బ్రేక్అవుట్ బిఫోర్ షేక్అవుట్స్ ఇవన్నీ అయిపోయి ఒక స్టాండర్డేషన్ వచ్చింది మార్కెట్లో. ఎందుకంటే అప్పటికే మార్కెట్లో ఒక 70%, 80% మనీ డిప్లాయ్ అయిపోయి ఉంటుంది. ఆ టైంలో మార్కెట్ రివర్సల్ ఉండదు, ఇంకా ఆ ట్రెండ్ కంటిన్యూ అవుద్ది. అంటే అప్ ట్రెండ్లో ఉందనుకోండి, అప్ ట్రెండ్ కంటిన్యూ అవుద్ది. డౌన్ ట్రెండ్ ఉందనుకోండి, డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవుద్ది. లేదా ఆల్రెడీ బాగా డ్రాప్ అయ్యి ఉందనుకోండి, బాటం తీసుకొని రివర్సల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అట్లా మార్కెట్ ఒక వ్యూ క్లియర్గా ఉంటుంది అనమాట. ఈవినింగ్ 2 o'clock చూస్తే వాళ్ళు 2 నుంచి ఈవినింగ్ వరకు ఎంటర్ అవుతుంటారు. అట్లా మనం ట్రేడింగ్లో ఐడియల్ టైమింగ్స్ అంటే మనం ఇలా అనుకోవచ్చు, 9:15 నుంచి అప్ టు 10:30 వరకు ఒక బ్యాచ్, 11 o'clock ఎంటర్ అయ్యి అప్ టు 2 వరకు ఉండేది సెకండ్ బ్యాచ్, అంటే 2 తర్వాత ఎంటర్ అయ్యి యూరోప్ మార్కెట్స్ అన్ని ఓపెన్ అయిన తర్వాత 2 o'clock ఎంటర్ అయ్యి ఈవినింగ్ 3:20 దాకా ఉండే బ్యాచ్ ఒకటి. ఈ 3 రకాల ట్రేడర్స్ అనుకోవచ్చు. ఎక్స్క్లూజివ్లీ బీటీఎస్టి చేసేవాళ్ళు, అంటే బై టుడే సెల్ టుమారో, ఆ టైప్ చేసేవాళ్ళు ఏంటంటే ఈవినింగ్ 3:20 అప్పుడు ఎంటర్ అవుతారు. ఎంటర్ అయ్యేది అది డెలివరీబుల్ ట్రేడ్ అనమాట, తీసుకొని నెక్స్ట్ రోజు మార్నింగ్ అమ్మేస్తారు, మార్నింగ్ ఆగానే ఓపెనింగ్ ఆగానే అమ్మేస్తారు అనమాట. వాళ్ళని బీటీఎస్టి ట్రేడర్స్ అంటారు. వాళ్ళ వ్యూ మార్కెట్ బుల్లిష్ అయితేనేమో బై చేస్తారు, మరుసటి సెల్ చేస్తారు. వాళ్ళ వ్యూ కనుక మార్కెట్ బేరిష్ అనుకోండి, అప్పుడు ఈరోజు సెల్ చేస్తారు ఫీచర్స్ కానీ ఆప్షన్స్ కానీ, రేపు మార్నింగ్ బై చేస్తారు తిరిగి. అట్లా బీటీఎస్టి లేదా ఎస్టీబీటీ అంటారు. ఈ 2 టెక్నిక్స్ వాళ్ళు 3:20 అప్పుడు ఎంటర్ అవుతారు, 3 నుంచి 3:20 మధ్య ఎంటర్ అయ్యి వీలుంటే ఈరోజు క్లోజ్ చేస్తారు, లేదా రేపు మార్నింగ్ దాకా ఉంటారు అనమాట. అట్లా మనం ఈ 3 మేజర్గా అయితే ఈ 3 టైమింగ్స్ అనుకోవచ్చు ఐడియల్ టైమింగ్ ట్రేడర్స్ పాయింట్ అట్లా.